అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంతకుముందు ఎన్నో సార్లు పెరుగుండకు వచ్చారు, కానీ ఈ రోజు మీ అభిమానం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా కూడా ఉంది. నేను ఇప్పుడు జై అమరావతి అంటే అమరావతి కనపడాలి, గట్టిగా చెప్పాలి, పిడికిలి బిగించాలి, పోరాటానికి సిద్ధం కావాలి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. బిల్డింగ్లు పండ తమ్ముళ్ళు ప్రెస్ హాల్ కూడా మీకు కూడా వర్తిస్తుంది. ఈరోజు నేను చూసిన పత్రికా విలేకరులు మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తున్నా. వాళ్ళు డొనేషన్లు ఇచ్చారు, వాళ్ళని అమరావతి రాజధానిగా ఉండాలని కడాన పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళు, కడాన ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ కూడా 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళ భారత వాళ్ళు నిర్వహించారు. ఇప్పుడు నేను మా పోలీసు సోదరులను కోరుతున్నా, మీకు కూడా బాధ్యత ఉంది. అమరావతి మనందరి అవునా కాదా, తమ్ముళ్ళు మీరే ఆలోచించారు కాదా? మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీ పిల్లలు ఇక్కడ ఏ ఉంటారు? మీ సోదరులు కానీ, మీ కుటుంబం కానీ, మీ వారసత్వం కానీ, తర్వాత వచ్చే వారసత్వం కానీ ఇక్కడే ఉంటుంది. అనవసరంగా మీరు కూడా ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టద్దని ఈ పెనుగొండ సభ ద్వారా ఈ పోలీసు. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అభిమానం చూశారు, మీరు మీకు అర్థమై ఉంటుంది. ప్రజలంతా ఒక దారి, పారసుమంత్రంలో 10 మంది ఒక దారి. ఏంటి దీన్ని బట్టి అర్థమవుతుంది అందరికీ, ప్రజలందరూ ఒక దారిలో ఉంటే ఉన్మాది జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకొక దారి. 3 రాజధానులంట, ఏదమ్ముడు తుగ్లక్ పరిపాలన, ఈ తుగ్లక్ పరిపాలనలో 3 రాజధానులు కడతారంట. దానిపై నిన్న ఒక ఆయన అన్నాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, మా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి అవుతుంది, కానీ ఒక భారతీయుడిగా బాధపడుతున్నా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని బాధపడుతున్నాడు ఆయన. మొన్న ఒక ఆయన ఉన్నాడు, ఒక మంత్రి, ఇది సరైన సమయం, రియల్ ఎస్టేట్ రెడీగా ఉండండి, ఆంధ్రప్రదేశ్ 3 ముక్కలు అయిపోయింది, 3 ముక్కల ప్యాకెట్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, మనకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది ఒక ఆయన అంటాడు. నేను అడుగుతున్నాను మనందరినీ, ఒక రాష్ట్రం ఎన్ని రాజధానులు అడుగుతున్నాను మిమ్మల్ని, గట్టిగా చెప్పండి, ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం, ఒక రాజధాని, ఒక రాజమావతి, ఒక రాజధాని, ఒక రాజధాని. నేను వస్తూ వస్తూ ముసలమ్మ ఒక 5-6 మంది కనపడ్డాడు, నాకు అనిపించింది ఈ ముసలమ్మకంగా సమాచారం చేరుండదు, కనుక్కున్నానని కానీ అమ్మ ఏం తల్లేనన్నాను. అయ్యా, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో వైజాగ్ అంటున్నాడు, నేను ఎప్పుడు వైజాగ్ పోలేదు, నాకు అమరావతి కావాలని ఒక ముసలమ్మతోనే పరిస్థితి వచ్చింది. ఏంటమ్మా అంటే, చాలా దూరం అయ్యా, నేను ఎక్కడికి పోతాను అక్కడికి, నేను పోలేను, కాబట్టి నాకు అమరావతి కావాలని ఒక ముసలమ్మ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, అమరావతి పెట్టినప్పుడు మీరందరూ సహకరించారా లేదా అని అడుగుతున్నా. ఈ ఊరిలో పూజలు చేసామా లేదా మనం? నేను ఏదో కష్టపడి ఈ పాప కోసం, ఈ తరంలో ఉండే పిల్లల కోసం ఈరోజు కొంతమంది అడుగుతున్నారు నన్ను, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారని. నేను ఒకటే చెప్తున్నా, నేను ఆరోగ్యం బాగా మెయింటైన్ చేస్తాను కాబట్టి
ఇంకో ఒక 5 ఏళ్ళు 20 ఏళ్ళు బతకాలనుకుంటున్నా. కానీ ఈ రోజు నేను చేసే పని ఈ పిల్లల కోసరం, ఈ పిల్లల కోసరం, పుట్టబోయే పిల్లల కోసరం నేను కష్టపడుతున్నాను తప్ప నా కోసరం కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఓటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశా. నేను అనుభవిస్తున్నానా, ఏ తమ్ముడు నేను అనుభవిస్తున్నానా? ఈరోజు అమరావతిని అభివృద్ధి చేస్తే ఎవరు అనుభవిస్తారు? మనవాడవునా కాదా? విశాఖపట్నం నాకు బాగా నచ్చిన ప్రదేశం కూడా, అక్కడికి తీసుకుపోతానంటాడు. రాయలసీమలో మీరు పోవాలంటే రోజు రాత్రి అంతా జర్నీ మీకు. అక్కడ పోయి పని చూసుకుని మళ్ళీ రావాలంటే 2 రోజులు, పోవడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు, ఒక 4 రోజులు పోతుంది. ఇప్పుడు అంటున్నారు నేనేదో మేమంతా రాయలసీమకు అన్యాయం చేశానని. కియా మోటార్ ఎవరు తెచ్చారు తమ్ముళ్ళు? ఎవరు తెచ్చండి? అప్పుడు జగన్ అడ్డం పడ్డాడా లేదా? చెప్పాడా మీకు? నేను భయపడి ఉంటే కియా మోటార్స్ వచ్చేదా? ఒక ఆఫీసు పెడితే అభివృద్ధి జరుగుతుంది తమ్ముళ్ళు. కియా మోటార్ వస్తే అభివృద్ధి జరుగుతుంది తప్ప ఈ ఏరియా ఏరియా 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 15,000 మందికి ఉద్యోగాలు, వాళ్ళు ఒకటి అడిగారు అన్ని బాగున్నాయి మీ ప్రాంతంలో నీళ్లు ఎక్కడ ఉన్నాయన్నారు. నేను అన్నా 4 నెలలు టైం ఇవ్వండి, నేను నీళ్లు ఇస్తే మీరు రండి. గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ కూడా మొదటి కారు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఈరోజు బ్రహ్మాండమైన కారు దేశంలో 3వ బ్రాండ్ ఏదంటే మన కియా మోటార్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 12 అనుబంధ సంస్థలు వచ్చాయి, 5,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి, ఒప్పందం అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యమని అవి కూడా పారిపోయారు. మీరందరూ అనుకున్నారు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతానని, మంచి ఇళ్లు కట్టారు అప్పు తీసుకొచ్చి. కట్టారా మీరు? ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారు ఇక్కడికి? అప్పు మిగిలింది, బాడుకొచ్చేవాడు లేడు, అన్ని ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు మీరు చూడండి లేపాక్షి, ఆ రోజు నేమలుగా అవినీతికి పాల్పడి వీళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకుని 18,000 ఎకరాలు పుణ్యం కట్టుకుంటే అది సిబిఐ కోర్టుకు వెళ్ళి ఈరోజు ఈడీ దగ్గర కన్ఫిస్కేషన్ లో ఆ ప్రాపర్టీ అక్కడే ఉంది, అటాచ్మెంట్ లో ఉంది. నేను అలాంటి పని చేశానా తమ్ముడు? సైన్ సిటీ అన్నారు, ఫేక్ సిటీగా తయారైపోయింది. కాంగ్రెస్ హయాంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా ఇక్కడికి? ఒక సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం, ఎనర్జీ యూనివర్సిటీ పెట్టాం, కస్టమ్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం, అదే మరి కియా మోటార్స్ తీసుకొచ్చాం. ఇక్కడే వేరే ఆటోమొబైల్ బస్సులు కూడా ఇక్కడ నేనే తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళు ఇనాగ్రేషన్ చేసుకున్నారు. ఇంకో పక్క జాకీ, బనీలు తయారు చేసే జాకీ వస్తే పారిపోయింది. రాష్ట్రాలు ఎందుకంటే డబ్బులు ఇవ్వలేక తమ్ముళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, నేను ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడడానికి రాలేదు. మరో పోరాటానికి మీరు సిద్ధం కావాలి, సిద్ధంగా ఉన్నారా లేదా? అమరావతి కావాలా, విశాఖపట్నానికి పోతారా? అమరావతి కావాలా లేదా? నేను కర్నూలుకి వ్యతిరేకం, రాయలసీమకు వ్యతిరేకం అంటారు. నేను ఆ రోజు హైకోర్టు పెంచిస్తాను నేనే చెప్పాను. ఇప్పుడైనా హైకోర్టులో 3 ముక్కలు చేసి 1 ముక్కిస్తాను గొప్ప అనుకుంటున్నాడు. ఒకటి విశాఖపట్నంలో పెట్టి, ఒకటి అమరావతిలో పెట్టి, ఒకటి ఇక్కడ పెడతాడంట. అది కూడా కేంద్రం ఒప్పుకోవాలనే చేతల్లో కూడా లేదు. అలాంటి పెద్ద మనిషి మోసాలు చేసే తిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పడం. అలాంటి మోసాలు చేశారు కాబట్టి శుక్రవారం ఆయన మరణ దేవుల్లో పెడతారంట. పర్వాలా,
మీరు నేను జైలుకు పోయేది అమరావతి కోసం అవుతున్నాం. మీరు జైలుకు పోయింది పోబోయేది దేనికి తమ్ముళ్ళు? మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఈరోజు తెల్లవారు నేను వస్తాడని నా మీద 10 మంది వచ్చి ఎగురుతున్నారు. ఉలిసిగే మీరు వర్షాలు వచ్చినప్పుడు చిన్న చిన్న చేపలు ఉంటాయి పైకి పైకి ఎగురుతా ఉంటాయి అట్లా ఎగురుతున్నారు. నేనన్నా రెండయ్య అన్నా ఏం కావాలి మీకు అందరిగా? వాడికి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకే తెలియదు పాపం. ఎవరో పంపించారు ఎగురుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు వీడు పెయిడ్ ఆర్టిస్టులు అక్కడ రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. తమలో మొన్న ఒక ఆయన కాకినాడలో చూశారా బూతులు? చూశారా? ఏం బూతులు తమ్ముళ్ళు? నేను ఆ బూతుల్ని పడాలా? పవన్ కళ్యాణ్ పడాలా? ఎవరికోసం పడుతున్నాం? ఎవరికోసం? మీకు రోషం ఉందా లేదా? మీరందరూ ఏమనుకుంటున్నారంటే పోరాటాలు నేను చేస్తాను, మీరు ఇంట్లో పడుకుందాం అనుకుంటున్నారు. అవునా? అవునా కాదా? ఇంతవరకు పోరాటం చేశారా మీరు? మా పారశ్రామికుడు అనుకుంటున్నాడు. మీరు పోరాటం చేయండి సార్, మేము మాత్రం పెద్ద మనుషులుగా ఉంటామని. కుదరదు. కుదురుతుందా? కుదురుతుందా అని అడుగుతున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఆవిరైపోతున్నాయి. కోరికలు కూడా మొత్తం కోరికొనే పరిస్థితే లేదు. అలాంటి సమయంలో ఈరోజు మీరు చూడండి, అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాధది. అలాంటి దాన్ని గుర్తుండేవాడు చంపేస్తారా తమ్ముళ్ళు? నీకు చేత కాదు. 2.5 లక్షల కోట్ల రూపాయలు చేసే ఆస్తిని నీకు ఇస్తే దాన్ని ఉపయోగించుకోవడం చేత కాకుండా ఆ ఆస్తిని మొత్తం నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నావు. ఇప్పుడు అంటాడు అక్కడ ఏమున్నా ఏమీ లేవంట. ఈయన చూశాడు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు తమ్ముడు? సెక్రటరీ కదా. ఎవరు కట్టారని? అసెంబ్లీ పెడతా అంట మళ్ళా 20వ తారీఖు. ఎవరు కట్టారని? హైకోర్టు ఎవరు కట్టారు? కడాలు రేపు విశాఖపట్నం పారిపోతాడంట. అక్కడ కూడా మీరు ఏంటారు? నేనే కట్టా. అక్కడ కట్టిన దేనికోసం? ఐటీ కోసం, పిల్లల ఉద్యోగాల కోసం కడితే ఈయన పోయి వాళ్ళ ఉద్యోగాలు కూడా రాకుండా చేస్తానంటాడు. విశాఖపట్నం అభివృద్ధి కావాలి. మేమందరం అభివృద్ధి వికేంద్రీకరణకు సిద్ధంగా ఉన్నాం. ఈ అనంతపురం జిల్లా హార్టికల్చర్ అభివృద్ధి అయ్యి ఇండస్ట్రీ వస్తే రాష్ట్రానికి తలమానికంగా అనంతపురం తయారు చేయాలని అనుకుంటే నీళ్లు తీసుకొచ్చా. నీళ్లు వచ్చాయా తమ్ముళ్ళు? ఈ సంవత్సరం వరదలు వచ్చాయి. వచ్చాయా వరదలు? మా ఇల్లు ముంచడానికి ప్రయత్నం చేశారు కానీ రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి ఆలోచించిన అదే తెలుగుదేశం ఉంటే అన్ని చెరువులు ఫుల్ గా నీళ్లు ఉండేటివి. అవునా కాదా? ఇంకో పక్క గోదావరి కృష్ణా, కృష్ణా నుంచి గోదావరి నీళ్లు దనక చెర వరకు నీళ్లు తీసుకురావాలనుకున్నాం. నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఆ నీళ్లు దనక చెర్లకు వస్తే అక్కడి నుంచి మనకు ఆ నీళ్ళన్నీ కూడా రాయలసీమ మొత్తానికి వచ్చే పరిస్థితి వచ్చేది. అది ఇంటిపోయింది. ఇది నీళ్లు పెట్టుకున్నాడు తెలంగాణ సీఎం తో. చూస్తున్నారా? వాచ్ చేస్తున్నారా? చూద్దాం ఏం పంచాయతీ చేస్తారో. మళ్ళా మాట్లాడతా. రేపు 17వ తారీఖు ఐఫోర్ కమిటీ మీటింగ్ 18 మళ్ళా కేబినెట్ అంట, 20 అసెంబ్లీ అంట, 21 కౌన్సిల్ మీటింగ్ అంట. నాకు అర్థమే కాల. అమరావతి ఏం చేస్తారు అడుగుతున్నా. పోలీసుల తమ్ముళ్ళు అమరావతిని ఏం చేస్తారు? మీరు కాపాడుకుంటారా లేదా? నమ్మకమేనా? కాదు, నేను చెప్పి మా తమ్ముళ్ళని ఓటేస్తా అంటున్నాడు.
అందుకే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ నేను అమరావతి మార్చాలనుకుంటే మీ 151 మంది రాజీనామా చేయండి, ఎలక్షన్లకు రండి. మీరు గెలిస్తే నేను ఏ అడగను. ఒకవేళ నువ్వు గెలిచి అమరావతిని రాజధాని విశాఖపట్నానికి పోవడానికి మీరందరూ ఓట్లేస్తే నేను రాజకీయాలే వదిలిపెట్టేస్తా. రాజకీయాలు కూడా నాకు మీరు ఒప్పుకుంటారే తమ్ముళ్ళు, లేదంటే అమరావతి పైన ఓటు పెట్టండి. ఈ ప్రజలందరూ కాని అమరావతి కావాలా, విశాఖపట్నం కావాలా, ఏది కావాలన్నేసి దానికి కూడా సిద్ధం. ఈ సవాలు అవునా కాదా అని అడుగుతున్నా మీకు. దీనికి కూడా ఈ ఉన్నది ముఖ్యమంత్రి ఒప్పుకోడు, తుగ్లక్ ముఖ్యమంత్రి ఒప్పుకోడు. రేపు ఎల్లుండి మన మమ్మల అసెంబ్లీ వస్తా ఉంది, ఎన్ని తిట్టాడో నాకు తెలియదు. ఎన్ని తిట్టినా పర్వాలా, మీకోసం పడతా, అనుకున్నది సాధిస్తా, మిమ్మల్ని కాపాడుకుంటాం, ముందుకు పోతాం. రేపు ఒకటే మిమ్మల్ని కోరేది, పండుగలు. ఈ పండుగలు తగు లేవు. మన రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, మన పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నా తమ్ముళ్ళు. కానీ ఈ సంక్రాంతి అమరావతి సంక్రాంతిగా ఉండాలి. రేపే భోగి జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ని, బోసన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ ని ఆ భోగి మంటలో వేసి చలిగాల్చుకోండి. మన ఇంట్లో ఏం చేస్తాం, పాత పొరకలు పాత తట్టలు గంపలుంటే అన్ని తీసుకొచ్చేసి మొత్తం చలిగాల్చుకుని ఉండే ఇంట్లో ఉండే చెత్త అంతా ఉరించుకుంటాం, ఆ చెత్త గుండె వారేస్తాం, కాల్చేస్తాం. రాజేపడు తమ్ముడు, నువ్వు దాని కూడా చెప్పుకోవడలేదు. కాబట్టి మూడు రాజధానులు కావాలని ఎవరన్నా అనుకుంటున్నారా? మూడు రాజధానులు వద్దనోడు చేపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడ చూడండి. లేదు మీ నాయకుడి కంటే మీకు ధైర్యం ఉందంటే రాజీనామా చేసి మీ దగ్గరికి రండి, మీ కథ తేలిపోతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళా మనకు అనంతపూర్ లో పెద్ద మీటింగ్ ఉంది. మా తల్లి చిన్న పాప, ఆ అమ్మాయికి ఏం తెలియదు, కానీ